పారాసిటాలజీలో ఉన్నాం ఈరోజు బికాజ్ ఇవాళ ఆగస్ట్ 20th సందర్భంగా ఈరోజు వరల్డ్ మోస్కిటో డే సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. యాక్చువల్లీ ఇన్స్టిట్యూషన్ మీరు కూడా చూడొచ్చు, ఈఎఫ్ఎం ఈఎఫ్ఎం ద్వారా ఈ పేజ్లో మీరు రొనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూషన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. హీస్ ద రొనాల్డ్ రోస్ స్టాచ్యూ కమింగ్ బై. ఆయన మస్కిటో మలేరియా ద్వారా మస్కిటో వస్తుందని కనుగొన్నారు. సో ఆ డే సందర్భంగానే ఇవాళ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది హైదరాబాద్ బేగంపేట్ లో ఇన్స్టిట్యూషన్ ఉందండి. ఇక్కడ డైరెక్టర్ నాయక్ గారు ఉన్నారు, ఈ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ అనమాట. మరిన్ని వివరాలు ఆయన ద్వారా తెలుసుకోండి. ఇక్కడ మనం చాలా వరకు చూడొచ్చు రొనాల్డ్ రోస్ ఆయన లైఫ్ స్టైల్ ఎలా కనుక్కున్నారు. ఇస్ ద స్టాచ్యూ ఆఫ్ రొనాల్డ్ రోస్. ఇప్పుడు మన పాటు రెడియా నాయక్ గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. సార్, ఈ డేకి సంబంధించి మరిన్ని వివరాలు మా శ్రోతలతో పంచుకోండి. సుమారు 120 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ లో సర్ రొనాల్డ్ రోస్ మలేరియా రేగిడంలో వ్యాపిస్తుంది, వ్యాపించడానికి దోమలు ఉన్నటువంటి సంబంధాన్ని కనుక్కొని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. దోమ వల్ల మలేరియా వ్యాధి వస్తుందని అంతకుముందు మలేరియా వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి. సరిగ్గా ఇవాళ రోజున ఆయన ఆడ అనాప్లిస్ దోమ జీర్ణాశయంలో ఈ ప్లాస్మోడియం పారాసైట్ మలేరియా కారక పరాణజీవి అది ఉత్పత్తి అవుతుందని, అది అక్కడ మల్టిప్లై అవుతుందని, తర్వాత మళ్ళీ ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ పరాన్నజీవులు ఇంకొక హెల్దీ పర్సన్ కొట్టినప్పుడు అక్కడ వాళ్ళకి ఆ పరాన్నజీవి ట్రాన్స్మిట్ అయ్యి ఆ విధంగా మలేరియా ఒకరి నుంచి ఇంకొకళ్ళకి వ్యాపిస్తుందనే విషయాన్ని ఈ బిల్డింగ్ నుంచి కనుక్కోవడం వల్ల అతనికి ప్రపంచం గురించి 1902 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ నోబెల్ ప్రైజ్ చేసినటువంటి గొప్ప పని ఈ బిల్డింగ్ లో జరిగినందుకు గర్వంగా ఇలా మన హైదరాబాద్ లో ఉన్నందుకు సంతోషపడుతూ ఇవాళకి 120 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మలేరియా మరణాలు వేలల్లో సంభవిస్తున్నాయి. వాటన్నింటినీ నివారించవచ్చు. నివారించడానికి కావలసినటువంటి అవగాహన, కావలసినటువంటి ఆ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే దానికి కావాల్సినటువంటి క్యాడర్, ఆ స్కిల్స్ ఉన్నటువంటి క్యాడర్ అవసరం ఉంది. అటువంటి క్యాడర్ రాబోయే రోజుల్లో ఎంతో ఈ సమాజానికి అవసరం ఉంది కాబట్టి అది సాధ్యమవుతుందని, తద్వారా మలేరియాని కంప్లీట్ గా సమూలంగా నిర్మూలించగలుగుతుందని. సార్, అది ఇంకా చాలా వరకు మనం చూస్తున్నాం కదా ఈ రూరల్ ఏరియాస్ లో ఇంకా మలేరియాకి సంబంధించి అంత అవగాహన లేదని తెలుస్తుంది. అసలు మలేరియా రావడానికి లేకపోతే ఎన్వైరన్మెంట్ క్లీన్ లైక్ క్లీన్ కాకుండా పోవడమా, లేకపోతే అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ మలేరియాని మొత్తంగా అరికట్టాలా? మలేరియాని అరికట్టాలంటే నీరు లేకపోతే మలేరియా లేదని చెప్పొచ్చు, కానీ నీరు లేకుండా మనం బ్రతకలేము. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ ఈ దోమ గుడ్లు పెట్టి ఆ గుడ్లు పెట్టి అది అక్కడి నుంచి ఉద్భవించి ఎప్పుడైతే మనుషుల్ని కొడుతుందో ఆ దోమ తనతో పాటు ఈ మలేరియా కారక పరాన్ని మేము ప్లాస్మోడియం తీసుకువచ్చింది కాబట్టి ఆ విధంగా మలేరియా రోజు రోజుకి అది ఎంత మన అవగాహన తీసుకొచ్చినా ఎప్పుడైనా చిన్న చెట్టు నీరు తాగుతాము మలేరియా కారకమైనటువంటి దోమలు గుడ్లు పెట్టి అది ఉంటాయి. సో మనకి ఆ చెడు నీళ్ళల్లో ఈ గుడ్లు పెట్టి పెరుగుతున్నాయి అని అవగాహన లేకపోవడం వల్ల దాన్ని మనం విస్మరించడం వల్ల అక్కడే ఈ దోమలు పుట్టడం పెరగడం అని పుట్టడం తద్వారా దానికి సంబంధించింది. ఈ దోమలు పుట్టడానికి దోమలు పెరగడానికి నీళ్లు కారణం, ఆ నీళ్ళలో వారం రోజులు నిల్వ ఉంటుంటే ఆ వారం రోజులు పుట్టి పెరగవుతుంది. సో ఆ వారం రోజులు నీళ్లు నిల్వ అక్కడ ఉంచకుండా మనం చేసుకోగలిగితే దోమల నీళ్ళు వారించవచ్చు. మనం దోమలు నివారిస్తే మలేరియాని వాస్తవంగా చెప్పాలంటే మలేరియాకి వ్యాక్సినేషన్ ఇంకా మన ఇండియాలో రాలేదు. ఆఫ్రికాలో ట్రయల్స్ లో ఉంది, అది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా ట్రయల్స్ లో ఉంది. ఇంకా వ్యాక్సిన్ మలేరియా ఇంకా అభివృద్ధి అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ మన
ప్రజల పాలసీ పైన పాలసీ మేకర్స్ కానీ బ్యూరోక్రట్స్ కానీ కొంత అవగాహన తర్వాత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అంటే మెడిసిన్ అనేది కేవలం హాస్పిటల్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడమే కాకుండా హాస్పిటల్ రాకుంటే ముందు నివారించే దానికి కూడా మెడిసిన్ ఉండాలి. అయితే దౌర్భాగ్యం ఏంటంటే నివారించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం వల్లనే మరి పేషెంట్ అయి పేషెంట్ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకొచ్చి చాలా వరకు నాన్ కమ్యూనిటీ మెడిసిన్ అంటే వ్యాధి బాధిత అంటే సంక్రమిత వ్యాధి అయితే అవన్నీ కూడా నివారించవచ్చు. నివారించాలంటే దానికి సరిపడే క్యాడర్ దానికి కావాల్సినటువంటి ఒక స్ట్రెంత్ మనం పబ్లిక్ హెల్త్ క్యాడర్ క్రియేట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఇండియా మొత్తంలో 120 కోట్ల ఇండియాలో కేవలం 23 ఇన్స్టిట్యూట్స్ 573 మంది మాత్రమే గ్రాడ్యుయేట్స్ అయిపోతున్నారు పబ్లిక్ హెల్త్ కోర్స్ తీసుకుంటున్నారు. ఆ పబ్లిక్ హెల్త్ కోర్స్లో ఉన్న వాళ్ళు కూడా 500 మంది ఏ మూలన సరిపోవట్లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువ పబ్లిక్ హెల్త్ పైన అవగాహన కల్పించేటువంటి కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి ఏదో పాఠశాలలో చేసినటువంటి ఆ ట్రెడిషనల్ కోర్స్ బదులుగా ఈ కొత్త కోర్సు ఇవాళ సమాజానికి ఏంటి వస్తుంది ఎటువంటి కోర్సు మనం ప్రజలకు తీసుకెళ్ళగలిగితే ఆ అకాడమీ బిల్డ్ చేయగలిగితే ఆ అకాడమీ సమాజానికి ఒక అవగాహన కల్పించగలిగితే ఈ వ్యాధి కారణం లేకపోతే కమ్యూనిటీ మెడిసిన్స్ ఉన్నాయి వాటన్నింటినీ హాస్పిటల్లో కాకుండా అక్కడే నివారించవచ్చు. ఆ నివారించాలంటే దానికి కావాల్సినటువంటి స్ట్రెంత్ ని మనం అకాడమీ బిల్డ్ చేయాలి. ఆ అకాడమీ బిల్డ్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి కరికులం కోర్స్ని మనం ఇవాళ విశ్వవిద్యాలయంలో ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం గవర్నమెంట్లో తీసుకోగలిగితేనే ఇవన్నీ కూడా నివారించగలుగుతాం. ఎందుకంటే ఇవాళ మెడిసిన్ అన్నా కేవలం హాస్పిటల్ ట్రీట్మెంట్ డాక్టర్ అంటే డాక్టర్ అంటే వేరే కాదు. డాక్టర్ అంటే ద వన్ హూ ఇస్ హీలింగ్ ద పెయిన్స్ అండ్ ప్లెజర్స్ ఆఫ్ ఎ పేషెంట్ అయితే డాక్టర్. అరే మెడిసిన్ మెడిసిన్ కూడా ఏంటి ద వన్ విచ్ హీల్స్ యువర్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్ అది మెడిసిన్. కేవలం ట్రీట్మెంట్ మందులు సూట్లే కాదు నేను రాకుండా నివారించే మెడిసిన్. సో దానిపైన ఫోకస్ ఇవ్వాలి. ఇవాళ మనకి ప్రొఫెషనల్ కోర్సులు చదువుకునే వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదంటే అది కేవలం చెప్తారే మాట మాత్రమే మాట ప్రాయం మాత్రం మాట ప్రాయం వల్ల మనకి వచ్చేటటువంటి కన్సల్టెన్సీ ఉండదు కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయారు. కాబట్టి ప్రభుత్వం నేను గమనించి అటువంటిగా ఒక నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఈ క్యాడెట్ తయారు చేయగలిగితే ఈ క్యాడెట్ యూనివర్సిటీ అవగాహన వస్తుంది తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజం. వాస్తవంగా చెప్పాలంటే 19వ శతాబ్దానికి చెందినటువంటి స్ట్రక్చర్. ఇవాళ మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 19వ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవాళ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఆ రోజు వాళ్ళు ఆ పరిస్థితులు ఏరేటటువంటి సంకల్పంతో పనిచేసేటువంటి చేసి వాళ్ళు నోబెల్ ప్రైజ్ పొందగలిగినారు. ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి మనం చేసేది ఏంటి అనేది మనం గమనించినట్టంటే చాలా వ్యత్యాసం ఉంది. నా ఉద్దేశంలో ఏంటంటే ఇది ఒక మాన్యుమెంట్గా ఒక పర్యాటక హెరిటేజ్ స్ట్రక్చర్గా ఉంచుకుని దీనికి ప్యారల్గా దీనికి పక్కనే కనుక ఉన్న 21వ శతాబ్దం గ్యాలరీని నిర్మించి అందులో ఈ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి కోర్సులు అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేసి సమాజానికి కావాల్సినటువంటి గైడెన్స్ తీసుకుని సమాజానికి కూడా మనం ఒక 21వ శతాబ్దానికి మనం చెప్పాలనుకున్నటువంటి ఇంకొకటి ఏంటంటే చాలామంది దేవాలయాలకు వెళ్తారు ఎందుకంటే ప్రేరణ పొందడానికి. కానీ విద్యార్థులకి ఇది దేవాలయం ఏంటంటే గొప్పది. ఒక నోబుల్ లారెట్ ఇక్కడ పనిచేసినాడంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రేరణ వస్తుంది ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ 100 మందిలో ఒక్కళ్ళకి వచ్చిన చాలు ఈ సమాజంలో మార్పు వస్తుంది. సో ఆ మార్పు కోసం ఇక్కడ దీనికి పరిరక్షిస్తూనే దీనికి ప్రత్యామ్నాయంగా ఒక కంటెంపరీ లాబొరేటరీ డెవలప్ చేయాలనే సంకల్పం అయితే ఉంది. కానీ ప్రభుత్వాలు సహకరించాలి. వాస్తవం చెప్పాలంటే ఈ బిల్డింగ్ కేవలం బిల్డింగ్ని మాత్రమే చూసుకోమని ఉస్మాన్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. తప్పించే దీని పరిసరాలు ఉన్నటువంటి భూమిని కనుక ఉస్మాన్ యూనివర్సిటీకి లీజ్ పైన ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సిసిఎండి ఐఐసిటి ఎన్ఐఎం ఎన్జిఆర్ఐ వాళ్ళందరికీ లీజ్ నామిన్ లీజ్ పైన ఎంతో భూమిని ఇవ్వగలిగింది. అట్లాగే దీనికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కంటే ఉస్మాన్ యూనివర్సిటీకి ఇటువంటి బిల్డింగ్ ఇటువంటి లాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే 100 ఎకరాల భూమి ఏర్పాటు కావాల్సింది. ఈ ప్రమేసెస్ లో దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను కాపాడుతున్నాయి. ఇదే ప్రాంతంలో అనుకుంటే దీనికి ఒక విలువ కలుగుతుంది. కాబట్టి ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే నేను రిక్వెస్ట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఖాళీగా ఉన్నటువంటి భూమిని కనుక ఉస్మాన్ యూనివర్సిటీకి లీజ్ పైన ఇవ్వగలిగితే 21వ శతాబ్దంలో ఉన్నటువంటి రీసెర్చ్ వరల్డ్ క్లాస్ లాబొరేటరీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అదృష్టవశాత్తు మనకి వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి మన ఇండియానే రిప్రజెంట్ చేస్తున్నారు. సౌమ్య స్వామినాథన్ గారు వాళ్ళ డబ్ల్యూహెచ్ఓ రిప్రజెంట్ చేస్తున్నారు. ఆమెకి ఈ ఇన్స్టిట్యూట్ పైన ఇటువంటి జరిగిన పరిస్థితుల పైన సంపూర్ణమైన అవగాహన ఉంది. ఇక్కడ మనం ఒక కాంటెంపరీ లాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేస్తామంటే డబ్బులకు ఎటువంటి కొలవ లేదు, ఫండింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కేవలం ప్రయత్నిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణంగా దీన్ని గోల్డ్ క్లాస్ లాబొరేటరీగా
ఇక్కడ లాబొరేటరీ ఏమీ లేదు. ఎందుకు లేదు అని అంటే ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, అప్రోచ్ రోడ్ ప్రాబ్లం ఉంది, దీనికి కాంపౌండ్ వాల్ లేదు, ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఏక మార్గం దీని చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్స్పాన్స్ దగ్గర అయితే దానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఏమిస్తాను, లాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడమే, ఇక్కడ పర్యాటకం అనుమతించడం ఇవన్నీ సరైనటువంటి వసతులు లేకపోవాలని ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఇక్కడ ఒక 60 విద్యార్థులు కావాలి. వీళ్ళందరికీ బేసిక్ ఏమిటి, సేఫ్టీ, వాషింగ్ వాటర్, మాకు వాటర్ లేదు. సో వాటర్ లేకుండా ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి, వాటర్ కావాలంటే ఏమవుతున్నారు, మీరు ఓనరా, నేను ఓనర్ కాదు, ఓనర్ కానప్పుడు వాడు ఓనర్ ఏమంటే ఎయిర్పోర్ట్లో సార్, ఎయిర్పోర్ట్లో సార్ మా వాటర్ కనెక్షన్ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు వాడు ఈ రకమైనటువంటి సమస్యలు. ప్రభుత్వం దీంట్లో దృష్టి పెట్టి ఇవాళ ప్రజాపద్యమైనటువంటి ప్రాముఖ్యతను గమనించి ప్రజారోగ్యానికి కావాల్సినటువంటి స్ట్రెంత్ ని కనుక్కి కనుక్కోవడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించగలిగితే మహానుభావులు వేసినటువంటి పునాదులకు స్ఫూర్తితో ఇంకా మనకి రెండు కావచ్చు. రొనాల్డ్ రాస్ 1857-13 మే అల్మోరా ప్రాంతంలో ఒక సముద్రఖండంలో పుట్టి పెరిగి 5-6 సంవత్సరాల విద్యార్థిని అంటే బాల్యదర్శనం ఎక్కడే కట్టి ఆయన చక్కగా ఎన్ని మాట్లాడడం అవసరంలో అయితే ఆయనకి విసిరి రావడం వల్ల ఆరోగ్య విద్యా మరియు చదువు ఇచ్చారని మన తల్లిదండ్రులు ఇంగ్లాండ్ పంపించి 22 సంవత్సరాలు ఆయన తర్వాత అక్కడ వాళ్ళ తండ్రి యొక్క ఆదేశాల మేరకు ఆయన మెడికల్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లో జాయిన్ మెడికల్ హాస్పిటల్ మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆయన జీవితం అంతా కూడా డాక్టర్గా ఇండియాలోనే పనిచేసి ఇండియాలోనే పరిశోధన చేసి ఇండియాలోనే ప్రపంచానికి దోమల వల్ల మలేరియా ప్రపంచానికి కాటేసి ఇక్కడ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఇండియాకి వెళ్ళడం జరిగింది. సో ఆయన 2 సంవత్సరంలో ఆయన ఆ క్రమంలో ఆయన మొత్తం జీవితం అంతా కూడా ఇండియా కాబట్టి నోబెల్ ప్రైజ్ శిబిరం అనేది 1901 సంవత్సరంలో మొదలైతే 1902 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ మన ఇండియాలో చేసినటువంటి వర్క్ రావడం చాలా గొప్ప విషయం. అది కూడా ఇది మెడిసిన్ అండ్ ఫిజియాలజీలో రావడం నాకు తెలిసి కూడా వరకు ఇండియాలో మెడిసిన్ అండ్ ఫిజియాలజీ నోబెల్ ప్రైజ్ కాలేదు, ఏషియాలో కూడా మొన్న మొన్నటి వరకు కాలేదు, మొన్న మధ్య వరకు గత 100 సంవత్సరాల వరకు నోబెల్ ప్రైజ్ అనే మాట కూడా అది ఇక్కడ సాధించిన గొప్ప విషయం. మనం అంతా కూడా గర్వపడే విషయం ఏంటంటే అది మన హైదరాబాద్ హైదరాబాద్లో ఉండడం. ఇదే కనుక ఇదే ఇన్స్టిట్యూట్ కనుక ఇదే ఇటువంటి పరిస్థితి ఏంటంటే వేరే దేశాలంటే నేను ఎక్కడో చాలా అపురూపంగా చూసేది. ఇవాళ ఏంటి బాలకుల యొక్క వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వేరేగా ఉండడం వల్ల ఈ నెగ్లెక్ట్ చూపేది. రేపటి నాడు ప్రజారోగ్యం కూడా ప్రాధాన్యత ఇవాళ మిలీనియం డెవలప్మెంట్ కోర్స్ లోపల వాళ్ళు చెప్పినటువంటి 7 సూత్రాల్లో ఈ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా ప్రధానమైనది. ఆ హెల్త్ అండ్ శానిటేషన్ అనేది వాళ్ళు ఏమన్నారంటే హెల్త్ ఫర్ ఆల్ బై 2020 అన్నారు. 2018 నవంబర్ 2 ఇయర్స్ లోపల ఆ మిలీనియం డెవలప్మెంట్ కోర్స్ యొక్క హెల్త్ ఫర్ ఆల్ అనేది రావాలి, అచీవ్ కావాలి. బట్ మనం అచీవ్ అయ్యామంటే ఇవాళ చెప్పాలంటే కేవలం దాంట్లో 50% కూడా అచీవ్ కావాలి, ఇంకా చాలా అచీవ్ చేయాల్సి ఉంది. వాటన్నింటి కారణం ఏంటంటే సరైనటువంటి అంటే ఈ వ్యవస్థ పైన అవగాహన ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ ప్రాధాన్యత లోపించిన వల్ల జరుగుతున్నటువంటి అనంతరం. అందరికీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ ప్రజారోగ్యం అనుకున్నటువంటి ప్రాముఖ్యతని ప్రచారం చేయండి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే అందరూ బాగుంటారు. సో మనం అంతా కూడా ఒక హెల్తీ సొసైటీలో, హెల్తీ ఎన్విరాన్మెంట్ లో, హెల్తీ స్టేట్ లో ఉండాలి. మన తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు తీసుకుపోతున్నటువంటి తెలంగాణ ఈ ప్రజారోగ్య విషయంలో కూడా ముందు ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఈ ప్రజారోగ్యం పైన ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏం అవకాశాలు ఉన్నాయి అనే అంశం పైన దురదృష్టంగా చర్చించి దానికి కావాల్సినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అది దానికి అనుగుణంగా పనిచేస్తే తెలంగాణ ఒక ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణ ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. హిస్టరీ గురించి సంబంధించి కొన్ని ఫోటోస్ ఉన్నాయి కదా.
గ్యాలరీ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1857లో ఆయన పుట్టడం జరిగింది. అలాగే మలేరియాని కనుగొన్న శాస్త్రవేత్తగా ఆయనకి నోబెల్ అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలు ఎన్నున్నప్పటికీ మలేరియాని కనుగొన్న ప్లేస్గా ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. లండన్ నుంచి మన హైదరాబాద్కి వచ్చి బేగంపేట్లో ఈ ఇన్స్టిట్యూట్లో ఆయన ఒక చిన్న మైక్రోస్కోప్ పెట్టుకుని ఆయన మన ఉసిరి సాగర్ దగ్గరికి వెళ్ళి మస్కిటోస్ని పట్టుకుని అసలు మస్కిటోస్ ద్వారానే ఈ మలేరియా వ్యాపిస్తుందని చెప్పి ఇండియా మీద ఉన్న అత్యంత గౌరవం అంటే ఉండడం కాబట్టి ఆయన మళ్ళీ లండన్కి వెళ్ళిపోయినా అక్కడ చదువుకుని డాక్టర్ అయిన తర్వాత ఇక్కడ సర్వీస్ చేయాలని మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇండియాలోనే ఆయన ఆయన డాక్టర్గా పనిచేశారు చాలా సంవత్సరాలు. ఆ తర్వాత మలేరియా అంటే మాస్ ఎయిర్ అన్నమాట, చెడు గాలుల ద్వారానే ఈ మలేరియా వ్యాపిస్తుందని చాలామంది నమ్మారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన థియరీ అంతా చూడొచ్చు. మలేరియా అనేది అదే మాస్ ఎయిర్ అంటే చెడు గాలుల ద్వారానే మలేరియా వ్యాపిస్తుందని అప్పుడు చాలామంది నమ్మకంగా ఉండేవారు. కానీ అది మలేరియా వల్ల కాదు, అది చెడు గాలుల వల్ల కాదు, ఓన్లీ దోమ వల్లనే మలేరియా వ్యాపిస్తుంది అనేసి ఆయన కనుగొనడం జరిగింది. ఇదంతా కూడా ఆయన గ్యాలరీ అన్నమాట. ఇక్కడికి ఈ రోజున ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఆయన గురించి తెలుసుకోవడం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈడేని చాలా అద్భుతంగా ఇక్కడికి వచ్చి ఆయన గురించి తెలుసుకుని ఇంకా ఈ హెల్త్ డెవలప్మెంట్కి ఏం చేయొచ్చు. మీ పేరండి? ఎంఎస్సీ సెకండ్ ఇయర్. ఇన్స్పిరేషన్ అనమాట రూరల్ రోజు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇలా చాలా విషయాలు తెలుసుకోవడం మాకు చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఫ్యూచర్లో కూడా మేము చాలా విషయాల్లో మేము కూడా రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నాం. ఆ రోజుల్లో రొనాల్డ్ రోజు ఇక్కడికి వచ్చి ఇండియాలో ఈ రీసెర్చ్ చేసే టైంలో ఆయనకి ఏ ఫెసిలిటీస్ ఉండేవి కాదండి. ఆయన అంతటా ఓన్గా ఆయనే నడుచుకుంటూ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మన అవసరం దాకా ఖాళీ నడకన ఆయన నడుచుకుంటూ ఆయన బయోస్కోప్ తీసుకెళ్ళి అక్కడ దోమల్ని పట్టుకుని దోమలో ఉన్న లార్వా ద్వారా ఈ వైరస్ అనేది మనకి సోకుతుంది, మలేరియా అనేది సోకుతుందని ఆయన కనుక్కోవడం జరిగింది. సో మనం బయట కూడా ఈ ఇన్స్టిట్యూట్ చూడొచ్చు ఎలాంటి స్థితిలో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఉందో. ఇదంతా కూడా అప్పటి బ్రిటిష్ కాలంలో కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ అన్నమాట. దాదాపుగా 6 ఎకరాల్లో ఈ ఇన్స్టిట్యూట్ ఉంది. బేగంపేట్ లాంటి అలాంటి ఏరియాలో ఇలాంటి ఇన్స్టిట్యూట్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇదే కనుక ఇలాంటి ఇన్స్టిట్యూట్ వేరే కంట్రీలో ఉంటే గొప్ప హెరిటేజ్ మోన్యుమెంట్గా మారేది. కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలా ఉండడం నిజంగా బాధాకరంగా ఉంది. ఎవరైనా
ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక్కసారి దృష్టి పెట్టి అసలు తెలంగాణ గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్లాలన్న మాకు ఇచ్చిన ప్రయత్నమే ఈనాడు ఈరోజు ఈఎఫ్ఎం చేసింది. ఇవాళ రొనాల్డ్ రోస్ మలేరియాని కనుగొన దినోత్సవం సందర్భంగా ఇక్కడ చాలా మంది ప్రొఫెసర్స్ వస్తున్నారు, యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ వస్తున్నారు, అలాగే స్టూడెంట్స్ వస్తున్నారు. ఇక్కడే ఇప్పుడు మీటింగ్ కూడా జరిగింది. దాని మీద సంబంధించి అంటే మలేరియాకి ఇంకా వ్యాక్సినేషన్ రాలేదు, వ్యాక్సినేషన్కి సంబంధించి మరింత అవగాహన కావాలనేసి దాని గురించి రీసెర్చ్ గురించి మాట్లాడడానికి ఇక్కడ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దాని గురించి ఇక్కడ జరుగుతున్నాయి మీటింగ్స్ జరుగుతున్నాయి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి, అలాగే ఇంకా మనం చాలా వరకు చూస్తున్నాం అన్నమాట. ఇంకా రూరల్ ఏరియాస్లో ఈ మస్కిటోస్ వల్ల చాలా మంది మరణించడం జరుగుతుంది. సో కొంచెం గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఈ మలేరియాకి కారణాలు ఏంటి, అసలు అరికట్టే విధానాలు ఏంటి, అవన్నీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకొస్తారని మా ఇచ్చిన ప్రయత్నం ఈనాడు అర్థం చేసింది. ఇంకా మీరు ఏరియా చూడొచ్చు. అసలు దోమ నార్వాలోనే డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. చదువుకోవడం జరిగింది, అలాగే ఉస్మానియా అందరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అక్కడ నుంచి ఇవాళ ఆయన ఈరోజు మలేరియా డేట సందర్భంగా అతను అందరు ఇక్కడికి వచ్చి సెమినార్ అటెండ్ అవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందామని అందరూ చెప్తూ ఉన్నారు. ఒకసారి ఈ బిల్డింగ్ అంతా కూడా వెనక స్టార్ట్ చూద్దాం. సో ఈరోజు వరల్డ్ మాస్కిటో డే సందర్భంగా రొనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూషన్కి మన ఈనాడు రకం కావడం జరిగింది. అలాగే ఈ డేకి ఉన్న ప్రత్యేకత, అసలు ఎవరు ఈ మలేరియాని కనుగొన్నారు, రొనాల్డ్ రోస్ కనుగొన్నారు, ఇక్కడ కనుగొన్నారు, అది కూడా హైదరాబాద్ మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ అయిన బేగంపేట్లో ఈ మలేరియాని కనుగొనడం జరిగింది. సో ఇదంతా కూడా ఆయన లైబ్రరీ అండ్ ఆయన ఆయన కనుక్కోవడం జరిగింది ఇదే ఇన్స్టిట్యూషన్లో. ఇక్కడ నుంచి ఆయన డైరెక్ట్గా మన ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మస్కిటోస్ని పట్టుకుని మస్కిటోలో ఉన్న లార్వా ద్వారా
ఈ మలేరియా అనేది వస్తున్నారు. ఇంతకుముందు అసలు మలేరియా అంటే మాస్ ఎయిడ్స్ అనమాట, చెడు గాలుల ద్వారానే ఈ మలేరియా వ్యాపించేదని చాలా మంది అన్నారు. కానీ నేను మాత్రం దాని మీద బాగా రీసెర్చ్ చేసి మలేరియా అనేది దోమ వల్ల వస్తుంది, కొంచెం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ మలేరియా నుంచి మనం మనల్ని కాపాడుకోవచ్చు అని మొత్తం ప్రపంచానికే చాలా చెప్పింది. ఈ సందర్భంగా ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవడం చాలా బాగుంది. థ్యాంక్ యూ మాధురి. Thank you.